ਜੀ ਢੰਗ ਜਿਹੜਾ ਉਸਨੂੰ। ਇਮਰਾਨ ਅਬੂ ਸੁਣੋ, ਇਹ ਨਾ ਡਿਸਟਰਬ ਜੇ ਕਰਾ। ਇਮਰਾਨ ਉਹਨੇ ਜਾਵਲਾ ਜਾਣੇ ਦੀ ਕੀ ਪਲਾਨ ਹੋ ਇੰਦਰਾ? ਜਾ ਬਾ, ਆ ਜਾ ਬਨ ਗੁਰਤੇ ਇੱਕ ਰਣਾ ਹੈ ਨਾ। ਆ ਮੁੰਨੇ ਜਾ ਬਚਿੰਦੀ ਨੂੰ ਮਾ ਮਗ ਦਾਵਤ ਗੁੜੀ ਚਨੋ ਬਾਈਕ ਨੇ ਦਿਰਾ ਕੀ ਮੇਂਦਰਾ ਮਾ ਕਾ ਨਸਤਾਈ ਪੋ ਮੰਚ ਗੁੰਡੂ ਏ ਮੇਂ ਅਸਲ ਪੋਤੇ ਡਿਲੀਵਰ ਬਾਇਆ ਰੈਂਡ ਸਾਰਲੂ ਒ੱਕ ਊਰ್ਕੈਂਦਰਾ ਆ ਡਿਲੀਵਰ ਬਾਇਦਿ ਪੰਜੇ ಶೈನಾ ಗಾನಿ ವ್ಯವಸಾಯ ಮನೆ ಏಸ್ಕೊಡ ತಪ್ಪ ಜಾಬ್ ಕೊಂಡು ಅರೆ ಊರೇ ಬೈಂದಿ ನು ಎಂದು ಬಂಜೇಶ್ ನೋ ನಾ ಕರ್ತಮೇ ಜೆಪ್ರಾ ಸೆಪ್ತಾ ಇಂದ್ರಾ ఫస్ట్ జాబ్ ఫస్ట్ కొరియర్ మంచి గేల కస్టమర్ కి హలో అన్న కొరియర్ నుంచి మాట్లాడుతున్నా ఆ చెప్పు ఎక్కడున్నావు ఎక్కడ ఇమ్మంటావు అన్న నేను మా బావి దగ్గరనే ఉన్నా వచ్చాయి బాయా అన్నా వెరటోళ్ళలో ఉంటే చెప్పన్నా నాకు మళ్ళీ వేరే వాటికి లేట్ అవుతుంది అన్నా ఇది ఖర్చు ఇస్తే ఇవ్వు లేకుంటే లేదు సరే అన్న మీ బోర్ ఎక్కడ చెప్పన్నా నేను వస్తా హలో 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 అన్న హలో అన్న అరే ఉండువా చెప్పుగా నీ లొల్లేంది ఇప్పుడు అన్నా తొందర చెప్పన్నా నాకు మళ్ళా వెరైటీ లేట్ అయితే అన్నా ఎక్కడ ఉన్నావన్నా తీసుకొచ్చే నీకే అంత పని ఉండే తీసుకునే నాకెంత పని ఉండాలి ఉండ్రగేని సక్క కొట్టు ఒక పెద్ద కట్టేస్తుంది ఆ కట్ట దిగానే నాలుగు మడ్లు రొప్పినే కనబడతాయి ఆ మడ్ల పెద్ద ఆకారం కనబడుతుంది ఆ ఆకారం నేనే అన్నా అన్నా ఎటు కొట్టాలి ఏ కట్ట దిగాలి అదే అదే ఉండ్రగేని సక్కగా ఒక పెద్ద కట్ట ఉంటుంది ఆ కట్ట తట్టుకుంటే ఆ సక్క ఆ కట్ట దిగి చూడు నాలుగు రొప్పిన మడ్లు ఉంటాయి ఏం తమ్మి మా ఊరికి వచ్చుడు ఇప్పుడే ఫస్టా ఇప్పుడు రాలే అంతకన్నా మాగముంటే ఎట్లా చెప్పి ఇడిగిరా నేను ఇన్నే ఉంటా ఇడిగిరా వస్తున్నా అన్నా ఇక్కడికి వచ్చినన్నా ఏడ కనిపిస్తలేవు ఏందన్నా తల దించు చూడా అదే మళ్ళీ ఏందన్నా అట్లా చెప్తున్నావు నువ్వు కనబడద్ది నేనే వస్తున్నది కట్ట మీద ఉండు వస్తులా సరే అన్న రారా నాలుగు వందలు అన్న ఫోటో తీస్తుంటారు ఇంకా ఫోన్
అన్న ఎక్కడ ఉన్నారన్న? నువ్వులో ఫోన్ చేసి నన్ను ఎడుగుతామని అడుగుతావు? ఓ సారీ అన్న, నేను డెలివరీ బాయ్ని, కొరియర్ నుంచి మాట్లాడుతున్నా. ఫస్ట్ నాకెందుకు ఫోన్ చేసిన మీరు ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసారు కదన్నా, ఇవ్వడానికి వచ్చిన నాది లేకుండా ఎవరై ఆర్డర్ చేసింది? ఊళ్ళో ఆర్డర్ చేస్తే నీకెందుకు ఫోన్ చేస్తానా? నువ్వే చేసినావు. ఏం మాట్లాడుతున్నావు? నేను ఎప్పుడు చేసిన? నాకేం తెలుసు అన్న, నువ్వు ఎప్పుడు చేసినావు? నీకు తెలియకుండా నేను తీసుకొస్తావా చెప్పు. ఏమో అన్న, నువ్వు ఎక్కడున్నావు చెప్పు, అక్కడ అంటే ఉత్తేస్తావా? ఉత్తానా? కాదన్న, దీని మీద 495 రూపాయలు ఉందన్న. ఓ అన్న, మా పిల్లలు ఏదో తెలియకుండా వచ్చినట్టు దీనికి దానికి ఏం సంబంధం అన్న? అట్లా అయితే క్యాన్సిల్ చేసుకుంటే క్యాన్సిల్ చేసుకో, కానీ క్యాన్సిల్ అయినాక మాకు బియ్యం రాకపోయినా, మా ఇంటి వాళ్ళకి పెన్షన్ రాకపోయినా, నీ పని చింత పండే. ఇక చింత పండే, ఇక చింత పండ. ఇలా ఫోన్ కలుస్తాను, నాకు ఈ అడ్రస్ చెప్పన్న ఒకసారి. అరే అరే, ఒక్క నిమిషం లైన్. ఏమైంది? ఈ అడ్రస్ చెప్పన్న. అట్లా కదరా, నువ్వు మొన్న ఎందుకు అక్కడ చేసినావు? గది చెప్పు నువ్వు ఫస్ట్ కాదు. అయితే నువ్వు అదే, అరే నువ్వు మొన్న అట్లా ఎందుకు చేసినావు చెప్పు. నాన్న గిట్లెందుకు చేస్తున్నావు, నా అడ్రస్ చెప్పన్న. ఇగో నీకు మొన్న ఏం చెప్పిన నేను? అవి కాదురా. అరే నువ్వు నాకు గిట్లెందుకు చేస్తున్నావు, నా కింద పడతా అన్న. అరే నువ్వు మొన్న ఎందుకు అట్లా చేసినావు ఇప్పుడు నువ్వు ఫస్ట్? అది కాదురా బాయ్, ఇప్పుడు నేను అడికి వస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడికి వస్తున్నా, అడికి వచ్చినాక మాట్లాడదాం. అర్థమైనా? అడ్రస్ చెప్పంటే అడికి వస్తున్నా అంటే. అరే నువ్వు గవాన్ని చెప్పట్రా బాయ్, నాకు నువ్వేడింటో నాకెట్లా తెలుసు భయ్యా? సరే చెప్పన్నా. మా ఊర్లో చక్కగా వస్తే అడ్డం రెండు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, లేకపోతే నైతో చెల్లి ఆత. ముందు మొత్తం ఇనుబాయి. అరే చెప్పన్నా. చెప్తాను కదా. ఆ నుంచి సీదా 4 స్తంభాలు దాటితే గాంధీ దాదా కనిపిస్తాడు. ఆయన ఒక దుకాణం ఉంటది ఒకటి. నేను చెప్పింది కూడా అదే ఉంటది, దాన్నే నేను ఉన్నా. అన్నా నేను ఇక్కడ ఉన్నా అన్న. మీరు ఎక్కడ ఉన్నారన్నా? అరే ఇదేనా పోయిన ఇదికి రా. అరే నువ్వేనా రా పోయి తేగేసుకొని పులిహోర పొట్లాలు పంచడం లేదు. నేనే అనుకుంటా భయ్యా. అరే అటు ఏం చూస్తున్నారా భయ్, నీ ముంగట్టున్నా ఇటు. అదే అన్న, ఫస్ట్ టైం రావడము, అందుకే 2 ఆర్డర్లు కూడా ఇచ్చేసిన అన్న ఆల్రెడీ. సరే సరే, నా ఆర్డర్ ఇచ్చే. నేను ఆర్డర్ చేసి గింత ఉంది, ఇప్పుడేమో గింత చూపిస్తుంది. నాకేం తెలుసు భయ్య, నీకు తెలియదా? ఏం ఆర్డర్ లేమో, ఆన్లైన్ అదే పైసలు పే చేసిన. ఇక నీకేమన్నా పోయా?
నేనేమన్నారా బాయ్? నేను ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట, సంగతి ఏంది అసలు? ఎవడు అన్నాడు రా బాయ్? నీకు కూడా అన్నాడు వాళ్ళని తీసుకొని రా మాట్లాడదాం. అదే తాగి మాట్లాడినప్పుడు కాదు రా, ఇప్పుడు మాట్లాడు. ఆవిడ చక్కగా మాట్లాడు, అర్థమైందా? పని ఇట్లా కాదు రా, ఒక పది నిమిషాలు ఆవిడ ఇప్పుడే వస్తాను. నీ అమ్మ దీన్ని ఏమన్నా నేను రా బాయ్. హలో అక్బరేనా భయ్యా మీరు? నా పేరు నీకెట్లా తెలుసు? అట్లా కాదన్నా, మీరు మస్తు గొడవలు అవుతాయి, అయితే నువ్వు కొట్టడానికి వస్తావా నా దగ్గరికి? అన్న ఏం మాట్లాడుతున్నావు అన్న? నువ్వు నిజం మాట్లాడుతున్నారా భయ్? ఏ ఒకండి బ్రో, నేను నిన్నెందుకు కొడతా? నేను డెలివరీ బాయ్ని. డెలివరీ బాయ్ అయితే నీతో కొట్టిస్తారా రా బాయ్? అన్న ఎవరిని ఎవరు కొట్టిస్తారా అన్న? నిన్ను వంశీగాడు సాయిగాడు పంపించండి కదరా, ఎందుకు రా దుబ్బర్ ఖాన్ అని చెప్తున్నావు? నాకు చూసురమ్మన్నా, నిన్ను కొట్టడానికి నీ కొరియర్ వచ్చింది, నువ్వు తీసుకొని పో. నిజం చెప్పు, వాళ్ళు కావాలని నీతో అట్లా మాట్లాడిపిస్తున్నారు కదా అన్న? ఇప్పుడు కొరియర్ తీసుకుంటారా లేదా అన్న? అగో చూడు, బెదిరిస్తున్నావు. నాకు తెలుసు నీకు వాళ్ళే పంపించిరని, వాళ్ళే పంపించారు కదా నీకు. అన్న ఆర్డర్ చేసి నువ్వైతే వాళ్ళే పంపిస్తారన్న? అన్న నువ్వు ఎక్కడ ఎక్కడున్నావు చెప్పన్న, అక్కడికి వచ్చిస్తా. మా అట్టా చెమ్మా, నీ కొరియర్ వద్దు, నువ్వు వద్దు నాయన, నేను నీకు దొరకనే దొరక బాయ్. అన్న హలో అన్న, మీ కొరియర్ వచ్చిందన్న, ఎక్కడున్నారన్న మీరు? ఎట్లా బ్రో, ఇంతకుముందు ఫోన్ చేస్తే బిత్రి బిత్రి మాట్లాడినావు కదా, ఆ మాటలకి ఆ ఆగమాగం సూపులకి మస్తు మ్యాచ్ అయింది, అందుకే నేను గుర్తుపట్టినా. సరే కానీ కొరియర్ అయితే తీసుకో. అన్న మరి కొరియర్ నేను తీసుకురా మరి, తింటా. నేను ఆర్డర్ ఇచ్చిన కల్లా రాకపోతే ఎట్లా? అట్లా ఉండదన్నా. అన్నకి అట్లాంటి ఎట్లా అన్న, జర చూడు. ఏం చూస్తారన్నా, నీకు ఆర్డర్ చేసినప్పుడు తెలియదా? అన్న ఈ ఆర్డర్ చేసినప్పుడు ఇష్టపడి కష్టపడి చేసిన అన్న, ఇది రాకపోతే నాకు మస్తు ఇబ్బంది అయింది నిన్న రోజు. అట్లా అయితే వస్తుండొచ్చు అన్న, ఇంకా నాకు డెలివరీ చేసేటివి మస్తు ఉన్నాయి అన్న. తీసుకో అన్న, తీసుకో. అయినా ఏం బుక్ చేసినావు అన్న, తీసుకోడానికి ఇంత టెన్షన్ పడుతున్నావు? అన్న ఈ ప్రత్యేక సంబంధించిన విషయం అన్న, నీకు ఎట్లా చెప్పాలి? అవునా, తీసుకో మరి. అన్న నేను చేసిన కంపెనీ వస్తుంది కదా, నాకు సంబంధం లేదు భయ్యా, నువ్వు తొందరగా తీసుకో. అన్నది అసలుకే నాకు లేక మూడు రోజుల నుంచి ఇబ్బంది అవుతుంది అన్న. ఆయన ఇంత అనుమానం పడుతున్నావు, ఏం బుక్ చేసినావు భయ్యా నువ్వు? అన్నది చెప్పన్నా. అన్నది నేనే చెప్పు. ఎవరు? కొరియర్ బాయ్ని. అవునా, అయితే మీరు కొరియర్ ఆర్డర్ చేశారు కదా, ఇవ్వడానికి వచ్చి. నేను ఎప్పుడు ఆర్డర్ చేసినా, నువ్వు ఎప్పుడు తీసుకొచ్చినావు? కొరియర్ ఆర్డర్ చేసిన వెంటనే రాదన్నా, కొంచెం టైం పడుతుందన్నా. మర్చెట్ దగ్గర ఉన్నానా నేను? ఊర్లో నాలుగు మర్చెట్లున్నాయి, నువ్వు ఏడున్నావు, నేను ఎడికి రావాలి.
అన్న అన్న పక్కకు గుడి గుడి ఉంది అన్న. రెండు నిమిషాలు ఉండు, ఆడికే వస్తున్నా. సరే అన్న. అన్న దీని మీద 700 ఉంది అన్న. ఎంత రేట్ ఉంటే అంతకి ఇస్తావా? మీరు ఆర్డర్ చేసినప్పుడు మీకు తెలుసు కదన్న, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతారన్న? అన్నీ తెలివ ఇచ్చే రెడీ అప్పు, ఇచ్చే రెడీ అప్పు. నేను బట్టలు అమ్ముకుందానికి రాలేదన్న, నువ్వు ఆర్డర్ చేసింది ఇచ్చడానికి వచ్చిన. అయితే నువ్వు ఎంత అంటాను తీయాల? ఇదేందన్నా బేరాలాడుతున్నావు? ఇవన్నీ కాదు, 300 ఇస్తా. ఇస్తావా అయ్యావా? అన్న నేను కూరగాయలు అమ్మతలేనన్న, ఇష్టం ఉంటే తీసుకో, లేకుంటలేదన్న. ఇవన్నీ కాదు కానీ నేను వెళ్ళిపోతున్నా. అయ్యోటి బా. మళ్ళీ ఒకసారి ఊరికే రావద్దు. ఇప్పుడు ఎప్పుడు నేను చేసింది పెట్టారా చేయకపోతే పెట్టారా? ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మై విలేజ్ కాన్సెప్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.